వనమాలి వీక్షకులకు నమస్కారం. ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే రమణ మహర్షి అరుణాచలంలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన రోజు ఈరోజు. ఆ విశేషాలను కాసింత మననం చేసుకుందాం. రమణ మహర్షి యొక్క పూర్వాశ్రమ నామం వెంకటరామన్. వెంకటరామన్ వాళ్ళ అన్నగారైన నాగస్వామి ఇద్దరు కూడా మధురైలో వాళ్ళ చిన్నాన్నగారింటి దగ్గర ఉండి చదువుకుంటున్నారు. వెంకటరామన్ 10వ తరగతి చదువుతున్నాడు. అది 1896వ సంవత్సరం ఆగస్టు 29వ తేదీ ఉదయం 10 గంటలు అవుతుంది. ముందు రోజు ఇంగ్లీష్ మాస్టర్ ఇచ్చినటువంటి గ్రామర్ వర్క్ 3 టైమ్స్ మాస్టర్ రాయమంటే ఒక 2 పర్యాయాలు రాసి 3వ పర్యాయం కోసం ఆలోచన మారిందేమో ఆ పుస్తకాలను ప్రక్కన పెట్టడం జరిగింది. కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ధ్యానంలో మునిగిపోయాడు వెంకటరామన్. ఇది గమనించిన వాళ్ళన్న నాగస్వామి, అయ్యా యోగీశ్వర, మీలాంటి తపోమూర్తులు అరణ్యాల్లో ఉండాలి, లేకపోతే ఈ ఆలయ మఠాల్లో ఉండాలి, కానీ ఇలా ఇంట్లో ఉండకూడదు అని హేళనగా మాట్లాడడం జరిగింది. ఆ మాట ఒక తోటాయి తన హృదయాన్ని తాకింది. వెంటనే వెంకటరామన్ కళ్ళు తెరిచి లేచి నిల్చున్నాడు. ఎక్కడికో తమరు లేచారు, ఎక్కడికి బయలుదేరుతున్నారు అని అనటం జరిగింది నాగస్వామి. ఎక్కడికో కాదు, స్కూల్లో స్పెషల్ క్లాస్ ఉంది, ఆ క్లాస్కు వెళ్ళాలన్నాడు. ఎలాగూ స్కూల్కి వెళ్తున్నావు కనుక నా ఫీజు కట్టే పెట్టిలో డబ్బులున్నాయి, పిన్నిగారు తాళం చేవిస్తారని చెప్పడం జరిగింది నాగస్వామి. సరే అన్నాడు. పిన్నిగారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పడం జరిగింది. భోజనం చేసి వెళ్ళరా స్కూల్కి అని చెప్పింది పిన్ని. భోజనం చేసిన తర్వాత తాళం చేవిస్తే పెట్టి తెరిచి చూస్తే అందులో 5 రూపాయలు ఉన్నాయి. ఒక 3 రూపాయలు జేబులో పెట్టుకుని ఒక తెల్ల కాగితాన్ని తీసి ఉత్తరం రాయటం జరిగింది. నా తండ్రి పిలుపు మేరకు ఆయన ఆజ్ఞానుసారం వెళ్తున్నాను. ఇది మంచి కార్యానికే బయలుదేరింది, దీనికోసం దుఃఖించవద్దు, డబ్బులు ఖర్చు పెట్టవద్దు. అన్నా నీ ఫీజు కట్టడం లేదు ఇట్లు అని 3 చుక్కలు పెట్టి ఒక గీత గీయటం జరిగింది. అంతే బయలుదేరాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళటం జరిగింది. ఆ వెళుతున్నప్పుడు అనుకున్నాడు, ఈశ్వర నాపై నీకెంత దయ, ప్రయాణప ఖర్చులను కూడా ఈ రూపంలో ఏర్పాటు చేశావు తండ్రి అనుకున్నాడు. తిండివనానికి టికెట్ తీసుకుని ట్రైన్లో కూర్చున్నాడు. ఎందుకు తిండివనానికి తీసుకోవడం జరిగిందంటే నేరుగా తిరువన్నామలై తీసుకోలేదు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తన వాళ్లకు తెలియచేస్తారన్న భయం చేత. ట్రైన్ కదులుతుంది. మధుర మీనాక్షమ్మ దేవాలయం వెనక్కి వెళ్ళిపోతుంది. వైఘా నది వెనక్కి వెళ్ళిపోతుంది. అనేక ప్రకృతి రమణీయతను సంతరించుకున్న మంచి వృక్షాలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. బాంధవ్యం అన్న భావనలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ధ్యానంలో మునిగిపోయాడు. చాలా సమయమైంది అలా ధ్యానంలోనే ఉన్నాడు. ఎవరో భుజం తట్టారు. బాబు అని పిలిచారు. ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే ఒక మౌల్వి. నమస్తే అన్నాడు. బాబు ఎక్కడికి వెళుతున్నావన్నారు. అంటే నేను తిరువన్నామలే వెళుతున్నాను, తిండివనానికి టికెట్ తీసుకోవడం జరిగింది. అలాగైతే నువ్వు తిరువన్నామలే వెళ్ళలేవు, విల్లుపురంలో దిగాలి ట్రైన్ అని చెప్పడం జరిగింది. సరే అన్నాడు. మరలా ధ్యానంలో మునిగిపోయాడు. ఆ రాత్రంతా ప్రయాణం జరిగింది. ఇంకా తెల్లవారక ముందే విల్లుపురం చేరింది ట్రైన్. ట్రైన్ దిగాడు. ఇంకా చీకటిగా ఉంది. రైల్వే స్టేషన్లోనే ఉన్నాడు. తెల్లవారిన తర్వాత విల్లుపురంలోకి రావటం జరిగింది. ఎక్కడ అరుణాచలానికి వెళ్ళే బోర్డు ఎక్కడ కనిపించలేదు. ఆకలిగా ఉంది. ఒక పూట కోటింటికి వెళ్ళి భోజనం పెట్టమని కోరటం జరిగింది వెంకటరామన్. ఇంకా వంట అవుతుంది బాబు, కాసేపు ఆగు అని చెప్పారు. ఆ అరుగు మీద కూర్చున్నాడు. ధ్యానంలో మరలా కూర్చున్నాడు ఆయన. మధ్యాహ్న సమయం దాటిపోతుంది. ఆ ఇంటి యజమాని ఆయన్ని తట్టి లేపి భోజనం పెట్టడం జరిగింది. భోజనం తర్వాత డబ్బులు ఇవ్వబోతే వద్దు బాబు ఉంచుకొని చెప్పటం జరిగింది. తాను ఎలా వెళ్లాలో ఆ మార్గాన్ని చెప్పటం జరిగింది ఆ పూట కోటింటి ఆయన. ఆయన చెప్పిన ప్రకారం స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మాంబలం పట్టు టికెట్ తీసుకున్నాడు. ట్రైన్లో కూర్చోవడం జరిగింది. మాంబలం పట్టు వచ్చింది. ట్రైన్ ఆగింది. ట్రైన్ దిగాడు. అక్కడి నుంచి చాలా దూరం నడవటం జరిగింది.
అరియని నల్లూరు అన్నటువంటి ఒక గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కొండ మీద అతులియ నాథేశ్వరాలయం ఉంటే అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకున్నాడు. చీకటి పడింది, పూజారిని ప్రసాదం అడిగితే ఆయన ఇవ్వలేదు. ఆ తర్వాత ఇంకొక ఆలయానికి వెళ్ళడం జరిగింది. వెళితే అక్కడ కూడా పూజారిని ప్రసాదం అడిగితే ఆకలి తీర్చుకోవడానికి ఇవ్వలేదు ఆయన. నాదస్వరం వాయించే ఆ వాయిద్యగండలో ఒకతను ప్రసాదం ఇవ్వటం జరిగింది. ఆ ప్రసాదాన్ని స్వీకరించి అక్కడే ఇసుక తిన్నెలపై విశ్రాంతి తీసుకున్నాడు. ఇక తెల్లవారింది. తెల్లవారిన తర్వాత బాగా ఆకలిగా ఉంది. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులున్ టావులు దప్పె మూర్చ వచ్చి తనువుండశ్యని శ్రమంబయ్యడిన్ నీవే తప్ప నితఃపరంబెరుగ అన్నట్లు చాలా నీరసంగా ఉంది, సొమసిలినట్లుంది. ఒక ఇంటికి వెళ్ళి నాకు కాసింత అన్నం పెడతారా, ఆకలిగా ఉంది, నీరసంగా ఉందని అడగటం జరిగింది. ఆ ఇంటి యజమాని పేరు ఆయన ముత్తుకృష్ణ భాగవతారాయణ. ఆ రోజు గోకుల అష్టమి. మా చెల్లెలు నదికి వెళ్ళడం జరిగింది, నదీ స్నానానికి. ఆమె వచ్చిన తర్వాత నీకు భోజనం పెడతాం బాబు, ఇక్కడే ఆగని చెప్పారు. వాళ్ళ సోదరి వచ్చింది. ఈ అబ్బాయిని చూసి సాక్షాత్తు గోకులకృష్ణుడే ఈ రూపంలో వచ్చాడన్న భావనతో చాలా ప్రేమగా భోజనం పెట్టింది. అప్పటికే బాగా సాయం సంచి దాటిపోతుంది. ఆ సమయంలో రాత్రి భోజనానికి కూడా తాను కాసింత ఏర్పాటు చేసి బాబు ఇది రాత్రికి తినని చెప్పటం జరిగింది. అంతేకాకుండా తన చెవికొన్నటువంటి దుద్దులు భాగవత అర్ధర్ తాకట్టు పెట్టి ఒక 4 రూపాయలు అప్పుగా తీసుకోవడం జరిగింది. ఆ డబ్బులు పట్టుకొని బయలుదేరాడు. స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కడం జరిగింది. ట్రైన్ ప్రయాణం సాగుతుంది. తన అంతరంగ ప్రయాణమంతా ఈశ్వరుడు, ఎంత వేగం అరుణాచలేశ్వరుని సాన్నిధ్యానికి వెళతానన్న భావన ద్విగీకృతమవుతుంది. ట్రైన్ తిరువన్నామలై వచ్చింది. ట్రైన్ దిగాడు. ఆ రోజు సెప్టెంబర్ 1వ తేదీ 1896. అంతే, ట్రైన్ దిగిన వెంటనే అరుణాచలేశ్వర అని పరుగున పరిగెత్తి అరుణాచలేశ్వర ఆలయంలోకి ప్రవేశించాడు. గర్భాలయంలోకి వెళ్లటం జరిగింది. అక్కడ అర్చకులు గాని ఎవ్వరూ లేరు. లోపలికి వెళ్ళాడు. అర్ద్రమైపోయాడు. సజల నయనాలతో అరుణాచలేశ్వరుని యొక్క లింగాన్ని ఆలింగనం చేసుకుని, తండ్రి నీ పిలుపు మేరకు వచ్చేశాను, ఇక నీ ఇచ్చా అని బోరు బోరున విలపించాడు ఆయన. అలా ఏడ్చి ఏడ్చి ఏడ్చాడు. కాసేపు అయిన తర్వాత కన్నీళ్ళు ఆగిపోయాయి. లోపల ప్రశాంతత ఏర్పడింది. అంతరంగంలో ఒక కొత్త కాంతి, ఒక అనుభవైక వేద్యమైన కాంతి ఏదో లోపల తన అంతరంగాన్ని ఆలింగనం చేసుకుంది. బయటికి వచ్చాడు. వస్తే ఒక వ్యక్తి, బాబు క్షవరం చేయించుకుంటావా, నాతో రా అన్నాడు. ఆయన వెనుక అడుగులు వేశాడు. ఆయన మంగళ దగ్గర తీసుకెళ్లడం జరిగింది. మంగళి బాగా గుండు చేయడం జరిగింది. ఆయనకి డబ్బులు ఇచ్చేశాడు. కాసిన చిల్లర డబ్బులున్నాయి, అవి పట్టుకుని బయలుదేరాడు. ఒక కొలను దగ్గరికి వెళ్ళటం జరిగింది. వెళ్ళి నాకెందుకు ఈ డబ్బులు, నా తండ్రి చూసుకుంటాడని డబ్బులు అక్కడ విసిరేశాడు. పంచిని చించేశాడు. చిన్న మొలత్రాడుగా కట్టుకున్నాడు. చిన్న వస్త్రాన్ని కౌపీనంగా ధరించడం జరిగింది, అంటే గోచీగా ధరించడం జరిగింది. ఇలా తడుముకుంటే యజ్ఞోపేతం తన భుజాన వ్రేలాడుతుంది. పలానా వర్ణానికి చెందినవాడినన్న భావన నాకెందుకు అని చెప్పి దాన్ని త్రించి అక్కడ పడేయటం జరిగింది. స్నానం చేయకుండా వస్తున్నాడు. అప్పుడే మేఘం కదిలి కుంభవృష్టిగా వాన కురిసింది. అంతవరకు అరుణాచలంలో వర్షాలు లేవట, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కుంభవృష్టిగా వాన కురిసింది. మేఘుడు వర్షించి తన్ని ఆనందంతో పులకించేటట్లు తడిపాడు. అరుణాచలేశ్వరుడు అనుగ్రహించాడు. అంతే, అరుణాచల ఆలయానికి వెళ్ళటం జరిగింది. కనులు మూసుకుని కూర్చున్నాడు. మౌన ముద్రాంకితుడయ్యాడు. తర్వాత కాలంలో బ్రాహ్మణ స్వామిగా, రమణ మహర్షిగా, భగవాన్ రమణ మహర్షిగా లోక ప్రసిద్ధమవటం జరిగింది. లోక ప్రకాశనం చెందటం జరిగింది. వచ్చిన వాళ్ళకి మౌనంగానే అప్రదక్షిణామూర్తి అయి ప్రబోధించటం జరిగింది. వారి సాన్నిధ్యంలో ఆనందానుభూతిని, ఆత్మానుభూతిని అనేక మంది పొందారు. అనేక మంది వారి చరణ సాన్నిధ్యానికి వచ్చి అనేక ప్రశ్నలకు సమాధానాన్ని పొందారు మౌనంగానే. అట్టి మహర్షిని స్మరించుకునే భాగ్యం మనకి ఈరోజు దక్కింది. ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, అతడు రమణ గురుడు అవతరించ శివుడు, అతడు రమణ గురుడు అవతరించ శివుడు, అహము కావలున్న ఆత్మయతడు, సకల సాధనముల సారమై వెల్గొందు,
సకల సాధనముల సారమై వెల్గొందు మౌనమూర్తికిడుదు మౌన ప్రణతి మౌనమూర్తికిడుదు మౌన ప్రణతి. ధన్యవాదములతో మీ రామకృష్ణానంద స్వస్తి.